గోపికృష్ణ. మనకు వచ్చేసి ఇక్కడ తెలుగు భాషాభిమానులు తెలుసు జొన్నవిత్ర గారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు కార్యక్రమం గురించి మీరు కొద్దిగా బ్రీఫ్ చేయగలరు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేశారండి ఈసారి ఈ తానా వేదికలో. మంచి పద్య నాటకాన్ని పిల్లలందరికీ కూడా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి నేర్పి ఆ పద్యాలు సంభాషణలన్నీ కూడా ఇంగ్లీష్లోకి అనువాదం చేసి సంభాషణలు ఇంగ్లీష్లో ఉంటాయి, పద్యాలన్నీ కూడా మన తెలుగు పద్యాలు వాళ్ళు పాడతారు. అట్లా కృష్ణరాయభారం ఘట్టాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించారు పిల్లలు. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా బాగా జరిగింది. అలాగే పొద్దున ఈ ఇనాగరల్ సాంగ్ అది కూడా నేను రాశాను, అది 150 మంది పిల్లలతో చాలా బాగా చేశారు. మంచి కార్యక్రమాలతో రూపకల్పన చేశారు. ఇటు జనాల్ని వినోదపరిచేందుకు తగినటువంటి కార్యక్రమాలతో పాటు మంచి సాహిత్యపు విలువలు ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. మధ్యాహ్నం నందిని సిద్ధారెడ్డి గారు, వడ్డేపల్లి కృష్ణ గారు, నేను, ఇంకా ఎందరో కవయిత్రులు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, ఇదందరితో కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. రేపు కూడా మేడసాని మోహన్ గారి అష్టావధాన కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. మంచి తెలుగు సాహిత్యానికి మంచి పీట వేసి అద్భుతంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు, బాగా జరుగుతున్నాయి. తెలుగు వారందరూ కూడా ఆనందిస్తున్నారు. సాహిత్యం గురించి మీరు వచ్చేసి ఎన్నో సభలు నిర్వహించుంటారు. సో ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్, సో మీ దృష్టిలో అంటే లైక్ ఎలాంటి సందేశం మీరు ఇస్తారు సో దట్ మన సాహిత్యాన్ని మనం కాపాడుకునేలా? సాహిత్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా స్థాయిలో తానా సభలు లాంటివి జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, అలాగే ఏ ఊరి స్థాయిలో ఆ ఊరిలో, ఏ జిల్లా స్థాయిలో ఆ జిల్లాలో సభలు జరగాలి. సభలు జరుగుతున్నప్పుడు కవులు, కళాకారులు వచ్చి వాళ్ళ ప్రదర్శనలతో సమాజాన్ని ఆకర్షిస్తారు, వాళ్ళకి వినోదం కలిగిస్తారు, వికాసం కలిగిస్తారు. ఆ సభకి సంబంధించినటువంటి ఏర్పాటు ఏ ఊరికి ఆ ఊరిలో చేయాలి, ప్రభుత్వాలు కూడా పూనుకోవాలి. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా చూస్తే అండి, ఇప్పుడు యుఎస్లో సాహిత్యం విలువలు పెరుగుతున్నాయి, తెలుగు భాష మీద గౌరవం పెంచుతున్నారు, పిల్లల్లో కూడా దాన్ని తీసుకొచ్చేది చేస్తున్నారు. సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే మీకు ఎలాంటి సూచనలు అయితే బాగుంటుందంట? ఎలాంటి సూచనలు అంటే దాని దిశానిర్దేశం ఒక సంస్థ ఒక వ్యక్తితో చేయలేరు. దాన్ని ప్రభుత్వం పూనుకున్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఉంటాయి, ఆ బడ్జెట్తో ఏం చేయాలనేటువంటి ఒక దిశానిర్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం అది జరుగుతుంది, జరిగినప్పుడు దాని ఫలితం సమాజానికి అందుతుంది. అందుకని ప్రభుత్వం పూనుకోవాలి, ప్రభుత్వాలు పూనుకోవటం అనేది చాలా ప్రధానం. అలాగే విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పు రావాలి. ఇవి వచ్చినప్పుడు తప్పకుండా సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. తెలుగు భాషకి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు, తెలుగు భాష ఇంతకు పూర్వం కంటే బాగున్నది, ఇంకా బాగుంటుంది. అది తెలుగు భాష తనను తాను రక్షించుకునేటువంటి స్థితి ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేసింది. ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానం ఏదైతే ఉందో అది భాషను రక్షించేస్తుంది. మనం ఎవ్వరం కూడా ఇబ్బంది పడక్కర్లేదు. ఒకప్పుడు 3 కోట్ల మంది ఉండేటువంటి ఆంధ్రులు ఇవాళ దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు దేశ విదేశాల్లో. కనుక ఆంగ్లం గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు ఒక 3 కోట్ల మంది ఉన్నా కూడా ఇంకా ఎక్కువ మంది తెలుగు మాట్లాడేవాళ్ళే ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ పెరిగిన వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని మనం తరచుగా టీవీ కార్యక్రమాల్లో, ఇతరత్ర కార్యక్రమాల్లో, ప్రధానమైనటువంటి సభలు సమావేశాల్లో చూస్తున్నాం. కనుక అది ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువగా ఉందనుకుంటున్నాం. ఇంగ్లీష్ ప్రభావం ఉన్నా కూడా తెలుగు పరిపుష్టంగానే ఉంది, తెలుగు కోసం కృషి చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మంచి కృషి జరుగుతుంది వెనకాల. ప్రభుత్వాలు ఏం పూనుకోకపోయినా వ్యక్తుల వల్ల, సంస్థల వల్ల మంచి కృషి జరుగుతుంది తెలుగు భాషకు సంబంధించి. ఆ తెలుగు భాష తనను తాను నిలుపుకునేటువంటి స్థితి ఇవాళ వచ్చింది. ఇవాళ ఉన్న సాంకేతిక విజ్ఞానం తెలుగు భాషను బాగా సంరక్షిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలా తెలుగు భాష కోసం.